హైదరాబాద్ పాత బస్తీ చంద్రాయనగుట్టలో దారుణం చోటు చేసుకుంది. రెహమాన్ అనే వ్యక్తి ఇద్దరు మహిళలను గొంతు కోసి హత్య చేశాడు. మృతులు తల్లి ఫరీదా బేగం, కూతురు సైజా బేగంగా పోలీసులు గుర్తించారు. ఆర్థిక లావాదేవీల విషయంలో తేడాలు రావడంతో ఫరీదా బేగం మరిది రెహమాన్ ఈ దారుణానికి పాల్పడినట్లు చెబుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. క్లోజ్ టీం అధికారులు ఆధారాలు సేకరిస్తున్నారు. సీసీ కెమెరా ఆధారంగా పోలీసులు కేసును పరిశీలిస్తున్నారు. చాంద్రాయనగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో నల్లవాగు పక్కన ఒక ఇంట్లో ఒక ఇద్దరు వ్యక్తుల హత్య జరిగింది. వాళ్ళిద్దరు కూడా మహిళలు. ఒక లేడీ పేరు షహజాది బేగం, వయస్సు 60 సంవత్సరాలు. ఇంకొక లేడీ, ఆమె కూతురు ఫరీదా బేగం, వయస్సు 32 సంవత్సరాలు. వీళ్ళిద్దరిని కూడా ఫరీదా బేగంను గొంతు కోసి చంపడం జరిగింది. పోలీసుకు తెలియగానే ఇమీడియట్గా స్పాట్కి వచ్చాము. దానిపైన ఆమె భర్త షహజాది బేగం యొక్క భర్త హుసేన్ కంప్లైంట్ పైన కేసు రిజిస్టర్ చేసిన ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఇది డబ్బుల డిస్ప్యూట్ అన్నట్టుగా తెలుస్తాము. వాళ్ళు చెప్తా ఉన్నారు, కొన్ని పేర్లు చెప్తా ఉన్నారు. అది ఫర్దర్గా మనకు ఇన్వెస్టిగేషన్ల క్లారిటీ వస్తుంది, ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నారని. ఇంటికి సంబంధించిన డబ్బులు అనే విషయం వస్తుంది సార్. ఇంటికి అదే చెప్తున్నారు, డబ్బుల విషయంలోనే గొడవ జరిగింది, ఇట్లా కొట్టి చంపారని చెప్తా. అమౌంట్ ఎంత సార్? అమౌంట్ అది ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది ఎగ్జాక్ట్.